मल्ले इटువంటి దిక్కుమాలన తాగబోతూ రాజ్యం చేసుకుంటా ఈ పోలీసులను వాడతా ఉంటారు నేను ఒకటే అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు కరీంనగర్ లో జాగరణను దీక్షను ఏదో చేస్తున్నారు ఎంప్లాయిస్ పక్షాన ఈ జియోని అమెండ్ చేయమని మా డిమాండ్ ఆయన చేస్తుంటే నీ పోలీస్ వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది నేను మొన్న గన్నారం గ్రామానికి పోతుంటే ఈ తాగుబోతు నా కొడుకులందరూ ఎంపీ కారాప్తము అని ఒక రోజు ముందే డిసైడ్ చేసి ఓ 70-80 మంది తాగుబోతు నా కొడుకులు వచ్చి రోడ్ పక్కన నిల్చున్నారు 100 మంది దాకా నా కారాడ వస్తే నా కార్ మీద గాడులు లేక వడదమని మరి ఆ గాడులందరూ జమైనప్పుడు కరోనా రాదా వాళ్ళందరూ ఆడ రోడ్ పక్కకి ఆపిపెట్టిండ్రు పోలీసులు నా కార్ రాగానే మీద వడాలి ఒక ఎస్సీ పిల్లగాని తీసుకొచ్చి నా కార్ కిందకి జొరగొట్టాలి దాని తర్వాత నా మీద ఆ కేసులు ఈ కేసులు పెట్టాలి మరి ఆ 100 మందిని ఆడ రోడ్ పక్క కాపినప్పుడు నీ లాటిలు పీక్తున్నాయి ఏ మైందరెడ్డి నీ లాటిలు పీక్తున్నాయి అప్పుడు ఎంత 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 సంపాదిస్తున్నావు మైందరెడ్డి కేసీఆర్ దగ్గర 100 మంది ఆడ గుమ్ము కొడితే మాస్కులు లేకుండా కరోనా రాదా కరీంనగర్ బండి సంజయ్ ఆఫీసులనే వస్తా అది కరోనా మీ లాటిలు ఏం పీక్తున్నాయి అంటున్నా ఆడ పీకనీకున్నారా 100 మంది ఎంపీ కారాప్తానికి ఫాల్తో డిపార్ట్మెంట్ నడుతున్నాను మొత్తం డిపార్ట్మెంట్ నాశనం చేస్తుంది నీ ఎట్లాంటి ఆఫీసర్ ఎవరు నీ ఎట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు నలుగురు చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది అలా కరీంనగర్ లేమో లాటిలు పనిచేస్తాయి గ్యాస్ కట్టర్లు పనిచేస్తాయి టియర్ గ్యాస్ సెల్లులు పనిచేస్తాయి గన్నారం కాడ 100 మంది గార్డులు జమైతే మాస్కులు లేకుండా పనిచేయవా అలా కరోనా స్ప్రెడ్ కదా బుద్ధున్నా మహేందర్రెడ్డి నీకు మరి అమ్ముడు వేలేంది కేసీఆర్ కి ఓ డ్రాఫ్ట్ తీసుకొచ్చి ఎట్లా 3.5 ఏళ్ళు వాడి సచ్చినావు కేసీఆర్ కనీసం డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసి నెల రోజులు ఎంప్లాయీస్ తో మాట్లాడితే మాక్సిమం సాల్వ్ అయితే కదా ప్రాబ్లమ్స్ మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం చేసి పెట్టినావు ఓ లాటిలు ఎన్ని రోజులు ఆపితే లాటిలు నన్ను రాత్రి నుంచి నిన్న సాయంత్రంకి వెళ్ళి మా నాయన దగ్గర అరెస్ట్ చేసి పడేసారు నా భార్య ఏమైనా వండితే తిన్నికోలేదు ఆ ఇంటికి వనికనే లేదు నేను ఇన్నే ఉండాలి భార్య పిల్లల్ని చూడొద్దంట పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయొద్దంట మా పనులు మేము చేసుకుంటాం సరే కరీంనగర్ ఓం రాబాయ్ వేరే పనులను చేసుకుంటామంటే అది చేయొద్దట ఆ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇందురోని కామారెడ్డికి పంపించేసి జీవితం ఆడే బతకన్నట్టుంది నన్ను ఇంటనే బతకమన్నట్టున్నది ఇప్పుడు కథ ఏం తమాషాలు చేస్తారువా అమెండ్మెంట్ చేయకపోతే ఎట్లా నడుస్తుందండి ఇది జియో గందరగోళం అవుతుంది మొత్తం ఇమీడియట్ గా విడ్రా చేసుకో ఓ నెల రోజులు సంప్రదింపులు పెట్టుకో అలా 28 ఈడేదో హిట్లర్ అన్నట్టు ఇది ఏందండి ఇది అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ జాంతానే హామ్ హిట్లర్ హే నా ఇష్టం ఇష్టం ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తా అంటారు లాస్ట్ అందరు వచ్చి నీ కాలం మీద పడాలనా ఏం దొరతనమా ప్రెసిడెంట్ జాంతానే సెంట్రల్ గవర్నమెంట్ జాంతానే నేను చెప్పిందే వేదం అన్నట్టు ఉంది అది హ్యాండిక్యాప్ వాళ్ళకి పంచాయతీ భార్యాభర్తలకు పంచాయతీ ఒకరిని తీసుకుపోయి వేరే జిల్లాలో వేసేసి జీవితాంతం మాన్య బతుకు కొత్తగా నౌకరీ కావాల్సుకున్న వాళ్ళు గందరగోళం వేకెన్సీలు ఎక్కడ ఎక్కువైతే ఆడ క్యాండిడేట్ దొరకరు క్యాండిడేట్ ఉన్న కాడ వేకెన్సీలు ఉండవు ఇక జీవితాంతంలో మళ్ళా వాపస్ వచ్చే ఆస్కారం లేదు ఆస్కారం ఉన్నా కూడా
ఏదైనా ఆలోచన ఉన్నది ఆస్కారం లేకుండా ఉన్నది ఫ్యూచర్ యువతకు అంత ఇంబ్యాలెన్స్ ఏ ఇది టోటల్ గా 3 సంవత్సరాలు నిద్రపోయి 3 సంవత్సరాలు పని చేయకుండా కేంద్రం ఇచ్చిన గడువు కంప్లీట్ అయిపోయింది కాబట్టి రాత్రి మందు కొట్టుకుంటా ముగ్గురు నలుగురు కలిసి చేసింది అంతే ఏం లేదు 3 సంవత్సరాల నుంచి పంటుండు కనీసం ఇదన్నా ఒక ఒక నెల రోజులు గడువు ఇచ్చి డ్రాఫ్ట్ తిప్పి సంప్రదింపులు చేసి చేసి ఉంటే 1 మంత్ లో చేసి ఉంటే మస్త్ అయిపోయేది మంచి మంచి వల్లే కన్ఫ్యూజన్ ఉన్నారంటారు ఇది మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నాను కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడతాడు కదా ఇయాల రాత్రి ప్రెస్ మీట్ పెట్టమను ఆయన రాత్రి పెడతారు ప్రెస్ మీట్ ఇయాల రాత్రి పెట్టమని ఇంట్లో ఉన్న బేసిక్ టాప్ 8 10 క్వశ్చన్లు అడుగురు ఆన్సర్ చెప్తారా చూడు దట్ ఫెలో విల్ నాట్ అడ్రస్ ద ప్రెస్ I am guaranteeing you that fellow will not address the press. There are no answers. A chief secretary and a chief minister are in the press room. Who is sitting there? రోజు మీకు దావతులు ఇస్తాను కదా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా ఇవ్వమంటారు దావతు ఇలా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి దావతు ఇవ్వమంటున్నాం మేము ఈ పోలీస్ వాళ్ళకి అర్థమయ్యేది టీఆర్ఎస్ వాళ్ళకి కరోనా రాదు టీఆర్ఎస్ వాళ్ళు స్ప్రెడ్ చేయరు గుమ్ము కొడితే బీజేపీ వాళ్ళు గుమ్ము కొడితేనే అవుతుందా ఆడ బీజేపీ కార్యకర్తల కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు వచ్చిరాడు ఆ పోలీసు వాళ్ళు ఏమిటి కరోనా స్ప్రెడ్ అవుతుందా కరీంనగర్ ఓ 100 మంది వచ్చిరు ఒకటే సార్ ఆఫీసులకి ఒకటే అడుగుతున్నా మా కార్లు ఆప్తము అని టీఆర్ఎస్ గార్డులు 100 మంది గుమ్ము కూడితే ఆడనేమో మీ లాటిల్ పనిచేయవు ఈయన బండి సంజయ్ గారు ఆఫీసులో ధర్నా చేసుకుంటే మీ లాటిల్ పనిచేస్తాయి ఎంపీ కార్ రావాలి అప్పటిదాకా వాళ్ళు ఉండాలి వాళ్ళని పోలీసు వాళ్ళే కాపాడుతారు ఎంపీ కార్ రాగానే గార్డు లెక్క వాడాలి ఎంపీ కార్ మీద అప్పుడు ఏదో పట్టుకొని ఎగ్గుతున్నారు ఏంటికి 3 గంటల నుంచి ఉన్నారు కదా లాటిల్ని చెప్పి ఓడింటి కాడి ఓండిపోయి కరోనా స్ప్రెడ్ అవుతుందని తెలియదు అప్పుడు కరోనా ప్రోటోకాల్ లేదు అప్పుడు